శాసనసభ గందరగోళం చేసిన తెలుగుదేశం ఇలాంటి వార్తల కోసం తాపత్రయ పడినటువంటి ఛాయలు అక్కడ కనిపిస్తున్నాయి కానీ ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం మీకు నిజంగా ఆర్గ్యుమెంట్ ఉంటే కమ్ ఆన్ మేము సిద్ధంగా ఉన్నాంగా మేము పారిపోట్లేదుగా అరెస్ట్ మీద అరెస్టుకు వచ్చిన పరిణామాల మీద దారి తీసిన పరిణామాల మీద చర్చించడానికి స్కామ్ గురించి వివరించడానికి శాసనసభ సిద్ధంగా ఉందే ట్రెజరీ బెంచ్ ప్రభుత్వం ఎందుకు వై యు ఆర్ గోయింగ్ లైక్ దట్ ఇవాల కూడా మనం చేస్తున్నా కమ్ ఆన్ నేను ఇందాక మీరు అడిగినట్టుగా ఇవాల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే శాసనసభలో స్పీకర్ అంగీకరించరు అంగీకరించకూడదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఫ్రస్ట్రేజ్ క్వశ్చన్ శాసనసభలో సక్రమంగా నియమ నిబంధనలతో జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది స్పీకర్కి ఉంటుంది ఇది తప్పనిసరిగా పాటించి తీరవలసిందే పాటించకపోతే యాక్షన్ ఉంటుంది మీకు మేము మీరు ఏదైతే కోరుకుంటున్నారో చర్చ కావాలనుకుంటున్నారో ఆ చర్చకు మేము అంగీకరించిన తర్వాత ఎందుకు గొడవ అని అడుగుతా ఉన్నా అది ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంకా ఓకే థాంక్ యూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఇది ఒక దుర్దినం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు బాధ్యత గల ప్రతిపక్షంగా మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు కేసులు ఉపసంహరించుకొని విడుదల చేయమని చెప్పి మా తరపున మేము అడిగితే ఏ రకంగా వ్యవహరించారో మీరందరూ కూడా చూశారు మా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పీకర్ గారు తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియజేయాలని స్పీకరే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ గారు ముందు రెచ్చగొట్టలేదు అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు అక్కడ వ్యవహరించినటువంటి తీరు స్పీకర్ కనిపించలేదు సాక్షాత్తు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారిని చూసి తొడగొట్టి మేసం మెలేస్తేనే దానికి ప్రతిఘటనగా మా బాలయ్య బాబు గారు చేస్తే బాలయ్య బాబు గారు ఏదో శాసనసభలో చెయ్యరాని పని చేశారు ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మా సభ్యులు ఏం చేశారు ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించుతామంట చర్చించడానికి ఏముంది ఇందులో చర్చించడానికి కేసే లేదు కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు ఇదేదో తెలుగుదేశం పార్టీ మాట కాదు సభ్య సమాజం అక్రమమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదో ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ని పెట్టుకొని ఒకరు కాదు ఇద్దరు కాదు మేమున్నాము 17 మందిమే 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక సమాధానం చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి సభ జరుపుకున్నటువంటి దుర్దినం ఈరోజు శాసనసభలో రావటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు శాసనసభలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దారుణంగా ఉంది ఆ మొక్కన మంత్రి గారు డైరెక్ట్ గా మమ్మల్ని రెచ్చగొట్టి మీసం పెలేసి తొడగొట్టిన ఆల మీద యాక్షన్ లేదు కొంతమంది బూతులు తిట్టినా వాళ్ళ మీద యాక్షన్ లేకుండా ఈ రకంగా వ్యవహరించడం మేము ఖండిస్తున్నాం ఏది ఏమైనా సరే మా నినాదం ఒకటే సంబంధం లేని కేసు ఆధారాలు లేనటువంటి కేసు ఎక్కడ ఒక పైసా మిస్ అప్రోప్రియేషన్ జరిగిందని లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వారికో మంత్రులకో ఎవరికో ఒక పైసా అందిందని చూక ఎక్కడ ఆధారాలు చూపించక
మేము ఎంక్వైరీ చేస్తున్నామని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు అదే విషయాన్ని శాసనసభలో మేము లేవనెత్తితే ఈ రకంగా మమ్మల్ని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం।